అన్ని బిర్యానీలేనా? దిస్ ఈస్ సిఎల్పి అంట. సిఎల్పి అంట చికెన్ లాలీపాప్ బిర్యానీ. బాగా ఇష్టమైంది ఏంటి? చికెన్ తింటే చాలా మంచిది అంట. ఈ టైంలో అవును, ఇది వాట్సాప్ బాగా ఫాలో అవుతున్నాడు. వాట్సాప్ అంకుల్స్ గ్రూప్ లో మెయిన్ మెంబర్ ఇదే ఇచ్చింది. ముక్కబడిందా? చిన్న ముక్కబడి బోల్కి పడిందన్నా ముక్కే. ఇది మరీ కరువులో ఉన్నాడు భయ్య. ఏం వండుకున్నారు? ఏమండి మామూలు ఆకుకూరలు కాయగూరలు అయ్యి. అది వేడి లేదు పట్టుకో. చాలా బాగా చేశారు. జీడిపప్పులు కూడా చాలా ఉన్నాయన్న. జీడిపప్పులు జీవితం ఏమో. రవి అన్నప్పుడు వారానికి రెండు రోజులు రెస్టారెంట్ 4-5 వెరైటీ బిర్యానీలు తినేవాడిని. ఇప్పుడు ఇలా అయిపోయింది జీవితం. ఎలా కన్నా అన్న ఇప్పుడే నీ గురించి తెలుసుకున్నా. 100 ఆయుష్ అన్న ఏమో బిర్యానీ తిని ఎన్ని రోజులు అయిందన్న మన తిందాం. ఎక్కడ ఎక్కడ మేక దూతుంది. అవునా? చూసేస్తున్నాం, వచ్చే తినేద్దాం. కరుకే సూపర్ కుమ్మేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో ఈరోజు నేను మా ఆడవాళ్ళకన్నా ఆడవాళ్ళ మనసుల్లో మిన్న కాదు, ఆడవాళ్ళందరికీ అన్న. సో మేఘదూత్ క్లౌడ్ కిచెన్ దగ్గర ఉన్నాం. సో వీ గన్నా ట్రై డిఫరెంట్ ఏమంటారు బిర్యానీ సాంబార్ రైస్ వగేరా వగేరా వగేరా. వచ్చేదాకా నాకు కూడా తెలియదు, వచ్చిందో చూద్దాం. ఓకే. సో బేసిక్గా ఏంటంటే వీడు అన్న అని చెప్పి ఫీల్ అయిపోయి అందరు వీడికి బోల్డ్ రాఖీలు పంపించేశారంట, మెసేజ్లు పంపించారంట. నన్ను రవి అన్న అని చెప్పి అంటారు, కానీ ఒక్కళ్ళు కూడా రాఖీ పంపించడం నా చేయడం ఎంత ఖాళీగా ఉందో. వీడికి మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ రాగిలా మొత్తం అంతా రాఖీలు కట్టేశారు. కట్టేసి ఏదో మన రాఖీ సినిమాలో మన ఎన్టీఆర్ గారు కట్టినట్టు. సో వాట్ ఈస్ ఇస్ అన్న అంటాం కానీ ఎవరు రాఖీ పంపించలేదు. ఐమ్ సో డిసప్పాయింటెడ్. అందుకని ఈరోజు ఒక ఎక్కువ బిర్యానీ అయితే అందామని చెప్పి అనుకుంటున్నాను. ట్రస్ట్ అండ్ టేస్ట్ అని చెప్పి ఏదో సెగ్మెంట్ స్టార్ట్ చేసామండి. అందులో మాకు కాన్ఫిడెంట్గా అనిపించిన ప్లేసెస్ WHO స్టాండర్డ్స్ ప్రకారం ఎవరైతే ఫుడ్ తయారు చేస్తున్నారో సర్వ్ చేస్తున్నారో వీ వాంట్ షో కేస్ దోస్ ప్లేసెస్. దాని భాగంగానే ట్రస్ట్ అండ్ టేస్టీ సిరీస్లో వీఆర్ కవరింగ్ మేఘదూత్ విచ్ ఈస్ నెట్ మాధాపూర్ అండ్ దెన్ ఇన్ గచ్చిబౌలి. ఆన్లైన్ డెలివరీ అవైలబుల్ ఉంది వీళ్ళకి. ఈడు ఆకలి వేసేస్తుంది, నేను అసలు ఉండలేను అంటే ఇక్కడ మేము టేబుల్ వేసుకుని తిందామని చెప్పి అనుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద హోల్ ఇదండి. అండ్ ఇంకోటి ఇదేంటి తెలుసా, మన హోటల్స్ ఏమైనా ఎవరైతే చేశారో దట్స్ నోన్ ఫర్ ద హైజీనిక్ ప్రాక్టీసెస్ కదా. సో వాళ్ళే దే ఆర్ రన్నింగ్ ద శ్రీనివాస్ దాసరి గారు అని చెప్పి దే ఆర్ రన్నింగ్ దే స్టార్టెడ్ దేర్ ఓన్ క్లౌడ్ కిచెన్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. అంతేలే, ఆ మాత్రం నాతో సమానంగా ఉండరు. నువ్వు 3 కుర్చీలు వేసుకోవాలి. అది సంగతి. ప్యాకేజింగ్ మాత్రం బాగా ఉంది, చాలా నీట్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇది చిక్ షాంపూ తెలుసు కదా, చిక్ శానిటైజర్. సో మళ్ళీ శానిటైజర్ మళ్ళీ చేయి కడుక్కోవాలి కదా, ఆల్రెడీ చేసుకున్నాం కదా. అంటే సింబాలిక్గా చూపిస్తున్నాం అండి, మళ్ళీ చేయి కడుక్కుంటాం. ఇలాగే శానిటైజర్ రాసేసాం, శానిటైజర్ తినేసాం అని చెప్పి అనుకోకండి. మొన్న ఇలాగే అంటే అక్కడ వాట్సాప్ అంకుల్స్ ఎవరో ఫార్వర్డ్ చేశారు, శానిటైజర్ కలుపుని తాగేశారు, చచ్చిపోయారు, వాళ్ళు తాకండి, అర్థమైందా? సో ప్యాకేజింగ్ అయితే లేస్తారండి. దిస్ ఈస్ హౌ దే గివ్. సో అన్ని బిర్యానీలేనా? దిస్ ఈస్ సిఎల్పి అంట. సిఎల్పి అంట చికెన్ లాలీపాప్ బిర్యానీ. వావ్. సో ప్యాకేజింగ్ అయితే స్టోరీ ఆఫ్ బిర్యానీ, తర్వాత వీళ్ళు మెయింటైన్ చేసిన స్టాండర్డ్స్ చదువుకోరా, ఎగ్జామ్ పెడతాం సాయంత్రం. ఇది ఒక బిర్యానీ, రైతా, మిర్చిక సాలన్,
ఆనియన్ లెమన్ చాలా నీట్గా అన్ని భలే చేశారు. ఇవికి అంటే దాని వేరే సూరకర్ణ కాదు కాదు దొండకాయ ఉల్లికారం. సో ఇది కూడా సేమ్ ప్యాకేజ్ కూడా చదువుకో. ఇది మా బండగడికి ఇది మా వెజ్ బిర్యానీ కిల్లీలు పక్కన బెటర్ అయ్యి లాస్ట్ దాన్ని. ఓకే అండ్ దిస్ ఈజ్ ఆనియన్ లెమన్ రైతా అండ్ మిర్చిక సాల్ట్. సో ఎంపీ అండ్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్ కాదు మాంసం పప్పుచర్. ఓకే ఇంకో మూడు అది వేడి లేదు పట్టు లేదా కాలుతుందన్నా. సో ఇప్పుడు బేసిక్గా మూడు ఇంకా ఓపెన్ చేయాలి. మూడు ఓపెన్ చేసాం. సో దొండకాయ ఉల్లికారం బిర్యానీ ఒకటి, చికెన్ లాలీపాప్ బిర్యానీ ఒకటి, ఇంకోటి మాంసం పప్పుచారు అన్నం ఒకటి. సో ఫస్ట్ బేసిక్గా నీకు నీకు బాగా ఇష్టమైంది ఏంటి? చికెన్. చికెన్ చికెన్ తింటే చాలా మంచిది అంట కదా ఈ టైంలో. అవును, ఈ వాట్సాప్ బాగా ఫాలో అవుతున్నాడు. వాట్సాప్ అంకుల్స్ గ్రూప్లో మెయిన్ మెంబర్ ఈడే ఎడ్బిన్. సో తింటే మంచిదే, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఎలాగ స్టార్టర్ అంటే బాగా నూరు వరకు నీకు ఈరోజు లో మంచినీళ్ళు దొరికితే అంత హ్యాపీ ఫీల్ అవుతాను. బిర్యానీలు అసలు ఎన్ని రోజులు అయిందంట? ఆఫ్టర్ 7-5 మంత్స్ మా ఇద్దరు కలిసి తిని జీడిపప్పులు ఎక్కువగా ఉన్నాయి. సో బేసిక్గా నేను లాలీపాప్ తిన్నాను, బిర్యానీ తిన్నాను, కానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ అయితే ఇప్పుడైతే తినలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వీడి కంగారు ఆగట్లేదు, వీడు ఆల్రెడీ తినేస్తున్నాడు. అవతలోడు పక్కలోడు మాట్లాడుతున్నాడు ఏంటి అయ్యి, అసలు ఏం సంబంధం లేదు ప్రపంచంతో. స్టార్ట్ చేద్దాం నా త్వరగా, చాలా రోజులు అయింది. సో ఇలా తిని ఇలా నీట్గా మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా. సో బేసిక్గా ఆ వెట్నెస్ కూడా ఇచ్చారు ఫర్ దిస్ చికెన్ పీసెస్. సో దానివల్ల ఆ క్రిస్ప్నెస్ ఉంది బయట, లోపలేమో చాలా జ్యూసీగా ఉంది. అండ్ ఆ మసాలా ఏదైతే ఉందో చాలా బాగా చాలా బాగా చేశారు. జీడిపప్పులు కూడా చాలా ఉన్నాయి. జీడిపప్పులు సో చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ వన్ ఇస్ సూపర్. అరే ఏం చేశారు లాక్డౌన్ మొత్తం? ఏం చేస్తామన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో వండుకుని తింటాం. వండుకుని తిన్నావు? ఏం వండుకున్నావురా? ఏముంది, మామూలు ఆకుకూరలు కాయగూరలు అయ్యి, కషాయం కషాయం, నో బిర్యానీస్, ఏమీ లేవు. ఏదో నీ దైవాలు ఇప్పుడు ఎన్ని బిర్యానీలు దొరికినాయి. సో బేసిక్గా ఈ మధ్యన చికెన్ అంటే ఎందుకో కొంచెం ఇష్టం తగ్గిందండి. వీడి కదా ఎప్పుడు తగ్గదు అనుకోండి, కానీ దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ మేడ్ అండి. ఆ గ్రేవీ కానీ, చికెన్ పీస్ కానీ, బిర్యానీ ఫ్లేవర్ కానీ, పైన అన్నట్టు జీడిపప్పులు కానీ ఎక్సలెంట్ ఉంది. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ బ్యాలెన్స్ కొడుతుంది, చెమటలు పడుతుంది. సో ఇప్పుడు దాకా వెజ్లో నేను తిన్న పులావ్ అండి, ఇది దొండకాయ ఉల్లికారం పులావ్. మా వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వట్లేదు వెజ్ అని చెప్పి లాస్ట్లో తిందాం అన్నట్టు, కాకపోతే నేను ట్రై చేద్దాం అని చెప్పి ఫస్టే చూస్తున్నాం. దొండకాయ తింటారా? సో ఇప్పుడు గమనించవా, ఇందాక ఇచ్చిన రైస్ వేరు, ఈ రైస్ వేరు. ఇందాకటిది ఆ రైస్ అంతా
చాలా మంచిగా పట్టింది. ఇది కొంచెం ప్లెయిన్ ఉంది, అంటే ఆ మసాలా ఏదైతే ఉందో. నాకు మూడు దండకాయలు వచ్చాయి. తిను, పర్లేదు, ఎదిగే పిల్లలు తినాలి. ఎన్ని రోజులు ఎందుకు షూట్ చేసి అదే కాన్న. నెక్స్ట్ షూట్ ఎప్పుడు? రేపే. రేపేనా? వండగా గ్రేవీ మంచి స్వీట్గా బాగున్నా వెజ్ అయినా సరే. అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. జనరల్గా వెజ్ పలావ్ అంటే ఐదర్ యుల్ హ్యావ్ పన్నీర్, లేదంటే ఇప్పుడు కొత్తగా గుత్తొంకాయ పలావ్ వస్తుంది, లేదా కొంచెం కొత్తగా దొండకాయ ఉల్లికారం పొలం అని చెప్పారు. ఏమంటారు, ఉల్లిపాయలో ఉన్న స్వీట్నెస్ వల్ల అండ్ దొండకాయ, దొండకాయ జనరల్గా దొండకాయ అంటే మనం కట్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుందండి. వెజిటేరియన్స్ హ్యావ్ ఎ న్యూ ఆప్షన్ ఇన్ పులావ్. జాక్ ఫ్రూట్ కాకుండా, పన్నీర్ కాకుండా, గుత్తొంకాయ కాకుండా యూ హ్యావ్ సంథింగ్ న్యూ, విచ్ ఈస్ దొండకాయ. ఇంకేంట్రా సంగతులు? ఏం చెప్పాలన్నా, ఏం చేసావు లాక్డౌన్లో? ఏం చేద్దాం, పడుకుంటాం తింటాం. అదేంటి, వర్కౌట్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టావు, చేయట్లేదండి. అది పొద్దున్నే కదా, నువ్వు రోజు ఏం చేస్తున్నావు అడిగావు, అది అలా చదువు కదా. సో బేసిక్గా మనకు ఇప్పుడు మాంసం పప్పుచారు అన్నం ఉందండి, వెరీ ఎక్సైటెడ్ టు హ్యావ్. కాకపోతే ఆల్రెడీ బిర్యానీ ఫ్లోలో ఉన్నాం కాబట్టి వీ వాంట్ టు కంటిన్యూ ద బిర్యానీ అండ్ దెన్ లాస్ట్లో. సో ఇదేమో రొయ్యల పలావ్. రొయ్యలు అంటేనే ఆర్పి, ఆర్టీఆర్ అంటే రవితేజ్ రావు, ఆర్పి అంటే రొయ్యల పలావ్. సో ఇది తర్వాత చూద్దాం. అండ్ దెన్ ఇదేంటో తెలుసా, మా ఊరు పలావ్ ఇది భీమవరం కోడి. సో భీమవరం కోడి పలావ్. ఆహా, ఈ కలరే మా భీమవరం కలర్ ఇది. ఎర్రబడి. అండ్ దెన్ ఇది వచ్చి బిలాల్ మటన్ బిర్యానీ. సో గుంటూరు స్టైల్. ఎస్ ఎస్ ఎస్. సో ఇదేమో బిలాల్. సో ఫస్ట్ ఏం ట్రై చేద్దాం, ఫస్ట్ మా ఊరికి ట్రై. ఆహా, మా ఊరే, మా ఊరు, మా ఊరు రంగు రంగు ఉంటుంది బిర్యానీ రంగు. చిన్న ముక్క పడి బోల్క పడిందన్న ముక్క. ఇది మరీ కరువులో ఉన్నాడు భయ్యా. బేసిక్గా ఐదు ఐదు నెలలు లాక్డౌన్ కాదు కానీ. అవును, అంటే బేసిక్గా బిర్యానీ తినే పాపం చాలా చాలా అయిందంట. అంటే బేసిక్ నీకు అర్థం కావట్లేదురా, అదంతా ఈ రైస్లో కలిసిపోయి ఆ ఫ్లేవర్ అంతా దీంట్లో ఉంటుంది. ఓకే, జనరల్గా మొక్కరాలేదు మొక్క తింటే వీలు కదా, ఆ ఫ్లేవర్ రైస్లో ఉంటుంది, అది ఎంజాయ్ చేయాలి. ఇంకో ముక్కేనా? చాలు చాలు, ఇంకా చాలా ఉన్నాయిగా. ఫోన్లే, ఫోన్లో కరువు తగ్గినట్టు ఉంది. నాకు కూడా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి నువ్వు దిగరా, ఎందుకులే అన్నీ కలిపి పెట్టేద్దాం ఒకేసారి. సో ఇది వచ్చి రొయ్యల పొలం. అన్ని రోజులు అతను చాలా ఉంటారు, దీని తినద్దా? చాలా ఉన్నాయి రొయ్యలు, బాగున్నాయి, కౌంట్ మంచి కౌంట్. ఆహా, రొయ్యలంటే ఏమన్నా కొంచెం అభిమానం, అది దాని ఫీల్ మా భీమవరం వాళ్ళకి. ఇది ఈ ప్లేట్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఒకటేమో మా భీమవరం కోడి పొలం, ఇంకోటి మా భీమవరంలో బాగా ఫేమస్ ఏంటంటే రొయ్యలు. సో రొయ్యల పొలం, రెండు పొలావులు. నెక్స్ట్ వచ్చి బిలాల్ మటన్ బిర్యానీ. సో దిస్ ఈజ్ ద ప్యూర్ ప్లేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ యూ హ్యావ్ భీమవరం కోడి పలావ్, ఇదేమో మన రొయ్యల పలావ్, ఇదేమో బిలాల్ మటన్ బిర్యానీ. యూ కెన్ సీ ద డిఫరెన్స్ అండ్ కలర్స్. సో జనరల్గా మా భీమవరంలో బిర్యానీ అంటే ఆ రెడ్డిష్ ఆరెంజిష్ కలర్ ఉంటుంది. ఎందుకు అంటే ఈవెన్ ఐ డోంట్ నో, ఫ్రై పీస్ బిర్యానీ సరే ఇలా మొత్తం మిక్స్ చేసి ఇస్తారు, సేమ్ అలాగే ఉంది. రొయ్యల పలావ్ మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటే అలాగే ఉంది. చూడటానికి తినిన తర్వాత ఇంకా ఐ విల్ టెల్ యూ.
అండ్ బిలాల్ మటన్ బిర్యానీ, దిస్ ఇస్ హౌ ద కలర్ షుడ్ బి. సో ఫెంటాస్టిక్. ఫస్ట్ ఏంటంటున్నారా? మన బేవారం. బేవారమా? స్పైస్తో పర్ఫెక్ట్ ఉందండి. ఇట్స్ నాట్ సూ టూ స్పైసీ. మసాలా కూడా మొత్తం రైస్ అంతా నీట్గా పట్టింది. అండ్ దెన్ ఈవెన్ ఈరోజు కన్నాగడ ఏంటో బ్రేక్ రావడం వల్ల అనుకుంటా పెద్ద మాటలు మాట్లాడలేదు. ఎవరే చాలా బిజీగా ఉన్నాడు. నేను ఇంకా లాస్ట్ మంత్ మాట్లాడతాం లేదండి ఈరోజు మొత్తానికి. అంటే గ్యాప్ రావడం వల్ల బాగా గ్యాప్ వచ్చింది మనోడికి. ఏ విషయంలో వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం బాగా గ్యాప్ వచ్చింది. అసలు చాలా సీరియస్గా తలకాయ కూడా పైకి ఎత్తకుండా తినేస్తున్నాడు ఈరోజు. వేస్ట్ చేయకూడదు ఫుడ్ అసలు. సో నెక్స్ట్ కమ్స్ ద ప్రాన్స్ పులావ్ అండి. మెను అయితే చాలా ఉంది బట్ మా రికమెండేషన్స్ శ్రీనివర్ రికమెండేషన్స్ అయితే ఇవి. ఇప్పుడు దాకా ఏదో డిసప్పాయింటింగ్గా ఏం లేదండి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మైల్డ్ స్పైస్ అంటే గచ్చిబౌలి, మాదాపూర్, ఏదో ఐ డోంట్ థింక్ మంచి స్పైసీ స్పైసీగా ఉన్నా సరే పీపుల్ మై నాట్ లైక్ ఇట్. సో మీరు మాత్రం అంటే ఈరోజు మేము ట్రై చేయట్లేదు బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రై విచ్ ఇస్ వెరీ స్పైసీ కోనసీమ కోడి పొలం అని చెప్పి ఉందంట, యూ కెన్ ట్రై దట్. ట్రై చేద్దాం. వీటికే నేను అప్సపోల్ పడుతున్నాను. అంటే ఏదో కొంచెం డైటింగ్ వాకింగ్ లాంటి ఈ మధ్యన స్టార్ట్ చేశాను. ఓకే రేపు వచ్చి తను సరే పార్సల్ తీసుకెళ్దాం. సాయంత్రం ఇంటి దగ్గర తినొచ్చు. ఐడియా బాగుంది. సో రొయ్యల పొలం అయితే మై నాకు చాలా బాగా నచ్చిందండి. ఇట్స్ లైక్ వెరీ గుడ్. మా ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. సో ఈ రొయ్యని ఇలా పెట్టుకుని పైన ఈ నిమ్మకాయని పిండుకుని మంచిగా ఒక ఆనియన్ పెట్టుకుని వచ్చేసింది నాకు కూడా. వీడు కంగారు కంగారు మొత్తం అన్ని తినేసాడు. సో బేసిక్గా ఏంటంటే నెక్స్ట్ మేము పప్పుచారన్న ట్రై చేస్తున్నాం, మటన్ పప్పుచారన్న. దాంట్లో నేను ఒక చికెన్ పీస్ పెట్టుకున్నాను, రెండు రొయ్యలు పెట్టుకుంటున్నాను మంచిగా. అందులో కూడా నంచుకుంటే పప్పుచారన్నంలో రొయ్యలును చికెన్ నంచుకుంటే సూపర్ ఉంటుంది. మటన్ ఎలాగో అందులో ఉంటుంది, మటన్ పప్పుచారన్న కాబట్టి. ముక్కలో రొయ్యలు అన్ని దాసావా? నేనేం దాయలేదే. సో బేసిక్గా నేనే దాచుకున్నాను. మనడైతే అంటే కంగారుగా ఉంది భయ్యా, పాపం చాలా రోజులు తిని బయట. సో ఈరోజు ఏమైనా సరే ఫుల్ బ్యాటింగ్ చేయాలన్న ఫ్లోలో ఉన్నాడు. అటు సీక్వెన్స్ మిస్ అయిపోయి మొత్తానికి అటు ఇటు తినేస్తున్నాడు. చూడండి ఆ బిర్యానీలో కూడా వెళ్ళిపోయాడు. నీతోనే తింటాలి ఇది కూడా. సో ఇది వచ్చి మన బిలాల్ బిర్యానీ అండి. మటన్ అనేది యా. సో చికెన్ తిన్నాం, చికెన్ డ్రమ్ స్టిక్ తిన్నాం, మటన్ తిన్నాం, ప్రాన్ తిన్నాం. చికెన్ డ్రమ్ స్టిక్ ప్రాన్ అయితే మాత్రం. సో లెట్స్ ఫ్రై ద మటన్. ఇది కూడా మైల్డ్ స్పైస్ అండి. మీకు అడిగింది బాగా నచ్చిందిరా? బేవరం నచ్చిందా? ఈడి బేవరం నచ్చింది. నాకు ప్రాన్స్ నచ్చింది అండి బాగాను. తర్వాత మన ఫస్ట్ ఏంటిది చికెన్ లాలీపాప్ బిర్యానీ. లాలీపాప్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఈ మటన్ బిర్యానీ అంటే మీకు ఇఫ్ యూ రియల్లీ లైక్ ద మైల్డ్ ఫ్లేవర్స్ ఆఫ్ ఎ బిర్యానీ, చాలా లోగా పెద్ద ఎక్కువ స్పైస్ లెవెల్స్ లేకుండా కావాలనుకుంటే ఇది ట్రై చేయండి. రొయ్యలు అంటే ఇష్టం అనుకుంటే రొయ్యలు పొలం ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంది. అండ్ నౌ ఇట్స్ అ టర్న్ టు ట్రై ద నెక్స్ట్ ఏంటిది మాంసం పప్పుచారన్న. సో బేసిక్గా మాకు బాగా ఇష్టమైనది ఏంటి, నెయ్యి. నెయ్యి తెలుతుంది, జీడిపప్పులు తెలుతున్నాయి. ఇది సాంబార్ రైస్ కాదు, పప్పుచారన్న. సో మటన్ కంగారు పడకరా. జీడిపప్పులు కదా, జీడిపప్పులు నెయ్యి.
సెక్షన్. సో పప్పుచారు అన్నంలోకి మటన్ వేసి చేసిన పప్పుచారు అన్నం అండి. స్లోగా పప్పుచారు అన్నం తిని చాలేను భయ్యా. మా అమ్మ కూడా ఊళ్ళో లేదేమో, మనకేమి పప్పుచారులు ఇవన్నీ పెడతాం కాదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది. ఆ జీడిపప్పులతో ఆనపకాయ ముక్క, క్యారెట్ ముక్క, ఇది సాంబార్ రైస్ కాదు, ఇది పప్పుచారు అన్నం. దిస్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. పర్ఫెక్ట్. ఇందా దాచుకుని రొయ్య ఈ పప్పుచారు అన్నంలో పెట్టుకుని పాచిలు పట్టుకెళ్దాం. ఆ నాటుకోడి ఏదో అన్నారు కదా, నాటుకోడి కాదు కాన్సం కోడి పొలం, కాన్సం అది పట్టుకెళ్దాం. ఇది మంచి ఫ్లోలో ఉన్నాడు, బాగా సూపర్ ఫ్లో. సో గైస్ చాలా బ్రహ్మాండంగా ఉందండి ఫుడ్, వి లవ్డ్ ఇట్. అంటే రొయ్యల పాలో ఫస్ట్, సెకండ్ వచ్చి చికెన్ లాలీపాప్, మూడు వచ్చి పప్పుచారు అన్నం, తర్వాత భీమవరం నీడికి మటన్ మటన్ బిలాల్, ఇది ఎక్సలెంట్ ఉన్నాయి. వీళ్ళు అన్నింటికన్నా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే కిల్లీ అవ్వడం. ఫోన్ చేసిన తర్వాత కిల్లీ వేసుకోవాలి. నా పేరు శ్రీనివాస్ దాసరి అండి, యుఎస్లో ఉండేవాడిని. 2008లో యుఎస్ నుంచి ఇండియాకి మూవ్ అయ్యాను. ఇనిషియల్గా ఫస్ట్ నుంచి కూడా నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. సో వేరియస్ ప్లేసెస్కి వెళ్ళటం, ఈవెన్ యుఎస్లో కూడా ఫుడ్ టేస్ట్ చేయటం, డిఫరెంట్ కుజిన్స్, డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్ టేస్ట్ చేయటం అనేది బాగా ఇష్టం. సో నేను 2008లో ఇండియాకు మూవ్ అయ్యి, సో హైదరాబాద్ విజయవాడ రోడ్లో 7 ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసామండి. సో 7 ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేయడం కూడా రీజను, మనకి ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ హైవేస్ మీద అయితే రెస్టారెంట్స్ ఉండే కాదు, ఎస్పెషల్లీ హైజీనిక్ రెస్ట్ రూమ్స్ ఉండే కాదు. సో మనము హైజీనిక్ రెస్ట్ రూమ్స్తో ఒక రెస్టారెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 7 ఫుడ్ కోర్ట్ని సూర్యాపేట దగ్గర హైవే మీద స్టార్ట్ చేసాము. సో సూర్యాపేటలో 7 సక్సెస్ అయిన తర్వాత సో సిటీలో ఏమన్నా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్లౌడ్ కిచెన్ మోడల్తో వచ్చాము. ఈ క్లౌడ్ కిచెన్ మోడల్ అనుకున్నప్పుడు, సో ఏ చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు, నాకు చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ బిర్యానీస్ అంటే బాగా ఇష్టం. సో ఆ ఉద్దేశంతో బిర్యానీస్లో ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది, అది కూడా కాక హైదరాబాద్లో తప్పితే మనం అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్తే ఎక్కడా కూడా సరైన బిర్యానీలు అనేవి దొరకవు. సో మనం గనక పాన్ ఇండియాలో ఒక బ్రాండ్ని, బిర్యానీస్ బ్రాండ్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసాము. సో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు, సో దెర్ ఆర్ ఛాలెంజెస్ లైక్ యూనో మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సపోజ్ ఏదన్నా రోడ్డు మీద ఏదన్నా రెస్టారెంట్ ఉందనుకోండి, దానికి ఇమీడియట్గా ఆ బ్రాండింగ్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా క్లౌడ్ కిచెన్లో బ్రాండింగ్ అనేది రావడం చాలా కష్టం. సో ఏం చేయాలా అనే ఉద్దేశంలో ఆలోచిస్తున్నప్పుడు, సో ఈ క్లౌడ్ కిచెన్ మోడల్లో ఎవరూ కూడా ప్యాకేజింగ్ అనేది సరిగ్గా ఇవ్వటం లేదు, ఇంక్లూడింగ్ బిగ్ బిగ్ బ్రాండ్స్. సో మనం గనక ఒక యునిక్ ప్యాకేజింగ్తో కనుక వస్తే, సో బ్రాండ్ సక్సెస్ అవుతుంది అని బలమైన నమ్మకంతో, అండ్ ప్యాకేజింగ్ అండ్ క్వాలిటీ ఆల్సో, సో వస్తే కనుక బ్రాండ్ సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో, సో ఒక యునిక్ ప్యాకేజింగ్ని తీసుకుని సో ఈ బ్రాండ్ని క్రియేట్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్యాకేజింగ్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ మేఘదూతను స్టార్ట్ చేసినప్పుడు, సో అలాగే బిర్యానీస్లో కూడా హైదరాబాద్ బిర్యానీ అనేది ఎలా యునిక్ వరల్డ్ వైడ్, అలాగే డిఫరెంట్ రీజన్ హ్యాస్ డిఫరెంట్ బిర్యానీస్. సో ఆ బిర్యానీస్ని అన్నింటినీ కనుక మనం తీసుకుని, సపోజ్ గుంటూరులో ఒక టైప్ ఆఫ్ బిర్యానీ, రాజమండ్రి తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ బిర్యానీ, భీమవరం తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ బిర్యానీ, అలా ఉంటాయి. సో ఆ బిర్యానీస్ని అన్నింటినీ కనుక మనం ఒక చోట ఇవ్వగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రీజన్స్ అన్నిటితో, ఆ రీజన్స్లో దొరికే ఫెమిలియర్ బిర్యానీస్ని తీసుకుని ఇక్కడ ఒక మెనూని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మేఘదూతం తీసుకున్నప్పుడు, మేఘదూతం స్టార్ట్ చేసినప్పుడు హైజీన్ అనేది ఫస్ట్
ప్రిఫరెన్స్ కింద తీసుకుని ఫస్ట్ 2 ఇయర్స్ కింద తీసుకుని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళంటే కోవిడ్ అనేది వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ద రెస్టారెంట్స్ కొద్దిగా హైజీన్ మీద ఫోకస్ పెట్టినాయి. కానీ మేము మీరు ఇప్పుడు 7 తీసుకుంటే దాదాపు 13 ఇయర్స్ బ్యాకే మేము హైజీన్ మీద ఫోకస్ పెట్టి అక్కడ వర్క్ చేయడం జరిగింది. దాన్నే దీనిగా తీసుకుని హైజీన్ బాగా చేస్తే కనుక డెఫినెట్గా బ్రాండ్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంలో బలమైన నమ్మకంతో ఈ మేఘదూత్లో కూడా హైజీన్ని ఒక దీని కింద పెట్టుకుని ఇనిషియల్ స్టేజెస్ నుంచి హైజీనిక్గా ఫుడ్ని ఇవ్వటం జరుగుతుంది. నాట్ ఓన్లీ పోస్ట్ కోవిడ్, సో ఇనిషియల్ స్టేజెస్ నుంచి మేము WHO స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తా ఫుడ్ని ఇవ్వటం జరుగుతుంది. ఇనిషియల్గా మేము మాదాపూర్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు గచ్చిబౌలిలో కూడా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేశాము. అలాగే నిజాంపేట, మణికొండ అండ్ వేరియస్ ప్లేసెస్లో మల్టిపుల్ క్యూజిన్స్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. సార్ ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది సార్, షేక్ అండ్ డెవలెంట్ కాబట్టి డెవలప్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అంటే నాకు అన్నింటికన్నా రొయ్యల పాలో చాలా బాగా నచ్చింది సార్. భీమవరం కూడా మీ భీమవరం కోడి పాలో నచ్చలేదా? మనోడు నచ్చింది నాకు కొంచెం. అంటే రొయ్యల పాలో డామినేట్ చేస్తుంది, ఉపచారణం అయితే చాలా ఫెంటాస్టిక్ ఉంది. తర్వాత అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే చికెన్ డ్రమ్స్టిక్ బిర్యానీ, రైట్? లాలీపాప్ బిర్యానీ, చికెన్ లాలీపాప్ బిర్యానీ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఫ్యాబులస్. అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే సార్ కిల్లీ అవ్వడం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Street Byte is all about YouTube, explore, eat and enjoy. Trusty and tasty segment lo we cover this place. We are so confident you can come and have the food here. Fantastic undani food matram. You can order on Swiggy and Zomato. You can order online Swiggy and Zomato. Happy. Chala bond food. Machupenu, my word Instagram lo post lo bethanante konchu double tap cheyandi. 20k subscribers. Oh, 20k followers. Reach ayam followers. Thank you so much on Instagram. యూట్యూబ్లో 7 lakh ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్ గుడ్ జాబ్ రా కన్నా. ఇన్స్టాగ్రామ్ థ్యాంక్స్ అండి. వీడు భరత్ గడే పాపం ఇన్స్టాగ్రామ్ చాలా బాగా చేశారండి. మా ఎడిటర్ భరత్, కన్నా, దే వర్క్ సో హార్డ్ ఫర్ రీచింగ్ దట్ నెంబర్. నేను అదే ఇన్స్టాగ్రామ్ అసలు పట్టించుకోను. చాలామంది మెసేజ్ పెడతా ఉంటారు నాకు తెలియదండి, రిప్లై అయిపోతే వెళ్ళి అడగండి, నాకు సంబంధం లేదు.